నమస్కారం అండి. నా పేరు భూలక్ష్మి. నేను రెడ్డిగూడెం మండలంలో కోనపరాజపర్వ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ నిమిత్తం సిఆర్పిగా పనిచేస్తున్నాను. ఈరోజు పొలం బడి కార్యక్రమంలో భాగంగా రైతుల పంట పొలాలని పరిశీలించడానికి వెళుతున్నాను. ఏంటమ్మా ఎలా వచ్చారు? మన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మన చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నీ పరిశీలిద్దామని వచ్చాను. నేను ఒక ఎకరంలో బెండ తోట, వంగ తోట వేసానండి. మా చేలో శనగపచ్చ పురుగును, లద్దె పురుగు ఎన్నిసార్లు పురుగు మందులు వాడినా కానీ చనిపోవట్లేదు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మీరు ఏదన్నా ప్రకృతి వ్యవసాయంలో చెప్పగలిగితే మేము ఈ రైతులుగా మేమందరం పాటిద్దామనే ఆలోచనలో ఉన్నాం. కృష్ణ గారు, మీ పొలంలో ఏం పంట వేశారు? నేను వేశానండి పచ్చపురుగు, పేను పంటది. మా పొలంలో మేము బీర సొర వేసామండి. మా పంటలో ఆకుముడత, చిన్న చిన్న పురుగులు కనపడుతున్నాయండి. నాగేశ్వరరావు గారు, మీ పొలంలో ఏం పంట వేశారండి? మా పొలంలో గుమ్మడి, మీను రెండు వేసామండి. మా గుమ్మల్లో పల్లాకు, రహం తిరిగే పురుగు బాగా ఎక్కువగా ఉన్నదండి. మా తోట ఒకసారి చూద్దారండి. ఇంకోండి మా పంట పొలం చూడండి ఎట్టయిపోయినది. ఈ పంటకి ఎన్ని రసాయన మందులు కొట్టినా కానీ ఖర్చు ఎక్కువైపోతుంది, కానీ ఫలితం శూన్యంగా ఉంది. మీరేమన్నా సలహా, ప్రకృతి వ్యవసాయంగా సలహా ఇస్తే మేము అది పాటిద్దామని ఆలోచనలో ఉన్నామండి రైతులు. నేను వచ్చేటప్పుడు మీ పంట పొలాలన్నీ పరిశీలించుకుంటా వచ్చానండి. మీరు చెప్పినట్లే మీ పంట పొలాల్లో పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, రసం పీల్చే పురుగు, ఆకుముడత, పేను మీ పంట పొలాలపై ఎక్కువగా ఆశించి ఉందండి. మా పంటలపై వచ్చే పురుగులకి, తెగుళ్ళకి ప్రకృతి వ్యవసాయంలో ఏదైనా నివారణ ఉంటే మీరు చెబితే మేము చేస్తామండి. మీ పంటలపై వచ్చిన తెగుళ్ళు పురుగులకు 5% వేపద్రావణం అనేది ఉపయోగపడుతుంది. ఈ 5% వేపద్రావణం అంటే ఏంటండి? దీన్ని ఎలా తయారు చేయాలండి? ఈ 5% వేపద్రావణాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను, పదండి. వేపద్రావణం తయారు చేసుకోవడానికి ఏం కావాలండి? ఈ 5% వేపద్రావణానికి కావలసిన పదార్థాలు: బాగా ఎండిన వేప గింజలు 5 కేజీలు, 500 గ్రాముల కుంకుడుకాయలు, 10 లీటర్ల నీళ్లు, వేప గింజల పొడిని మూట కట్టడానికి పలచని గొడ్డ. వీటిని అన్నింటినీ ఏం చేయాలండి? వేప గింజల్ని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. కుంకుడుకాయలు ఈ విధంగా నూరుకోవాలి.
కుంకుడుకాయలు ఈ విధంగా నూరి పొడి చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న వేపగింజల పొడిని పల్చని గుడ్డలో మూట కట్టి 12 గంటల సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఈ వేపగింజల పిండి మూటను నీటిలో వేసుకుని 15-20 నిమిషాల పాటు ద్రావణాన్ని సేకరిస్తూ ఉండాలి. ఈ ద్రావణాన్ని తర్వాత ఏం చేయాలండి? ఈ ద్రావణాన్ని 3 రోజుల పాటు ఉదయం సాయంత్రం కలిగిదీపుతూ ఉండాలి. ఈ ద్రావణాన్ని 12 గంటల సేపు 10 లీటర్ల నీళ్ళలో నానబెట్టాలి. తర్వాత ఏం చేయాలండి? 3 రోజుల తర్వాత రండి, దాన్ని ఏ విధంగా తయారు చేయాలో చెప్తాను. సరే అండి, 3 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వేప ద్రావణాన్ని 100 లీటర్ల నీళ్ళలో పల్చటి గుడ్డలో వడపోసుకోవాలి. ఈ మూటని పూర్తిగా పిండి పిప్పిన అవతల పడేయాలి. ఈ 1/2 కిలో కుంకుడుకాయల్ని రసం తీల్చుకుని ద్రావణంలో కలుపుకోవాలి. ఈ ద్రావణాన్ని వడపోసుకోవాలి. దీన్ని వడపోయిన తర్వాత ఏం చేయాలండి? ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని 100 లీటర్ల నీళ్ళలో కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని ఎంత పొలానికి ఉపయోగపడుతుంది? ఇలా తయారైన ద్రావణం 1 ఎకరం పొలానికి సరిపోతుంది. ఇలా తయారు చేసిన ద్రావణాన్ని ఏ పంటలకు వాడుకోవచ్చు? ఈ 5% వేప ద్రావణాన్ని అన్ని రకాల పంటలపై 2-3 రోజుల్లో 2-3 సార్లుగా ఉపయోగించుకోవచ్చు. ఈ ద్రావణం ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి? ఈ ద్రావణం నిల్వ ఉండదు. తయారు చేసుకున్న రోజు సాయంత్రాన్నే పంటకు పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటండి? ఈ 5% వేప ద్రావణాన్ని పంట పూత దశలో పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టనీయకుండా కాపాడుతుంది. గుడ్డు దశ, పిల్ల పురుగు దశను ఈ వేప ద్రావణం నాశనం చేస్తుంది. ఈ వేప ద్రావణం పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, రసం పీల్చే పురుగు నివారణలో ఉపయోగపడుతుంది. మరియు అన్ని రకాల పంటలపై నారుమడుల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. పంట దశను బట్టి, పురుగు ఉధృతను బట్టి మోతాదును పెంచుకోవచ్చు. ఈ వేపలో ఉండే లిమ్నాయిల్స్ పంటను ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఈ వేప ద్రావణం పురుగు జీవిత దశపై ప్రభావం చూపిస్తుంది. మన పంట పొలాలకు పురుగు మందులు వాడకుండా ఇలా తయారు చేసుకున్న ద్రావణాలు, కషాయాలు వాడుకున్నట్లయితే ఆరోగ్యకరమైన తిండి మనం తినొచ్చు. మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎన్నో విషయాలు మాకు తెలియజెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు.